ಬೇಕೆಲ್ಲ ಲೇಟ್ ಆಯ್ತುಂದೆ. నేను 5 మార్క్స్ ఆమె చెప్పినా ఎవరు చేయలేదు. ఇలా చేయకపోతే ఒక్కొక్క నీపులు కలుగుతాయి. ఏంద్రా ఇది, ఎవరిదిరా ఇది? కాలేజీ అనుకుంటా, పూల కొట్టి అనుకుంటా? అదండి. ఏంద్రా ఇది, పూలు పొట్లు పెన్నులు ఎంకుండాలని ఇవ్వండి. ఇప్పుడు ఏంద్రు, ఈరోజు కార్తీక పౌర్ణమి అండి. అయితే నేనేం చేయాలరు? నేను రాసే ప్రతిక్రాత చరిత్రలో మెలిగిపోవాలని పూజించానండి. న్యూ జాయినింగ్? అవునండి. ఏం పేరు? శివ అండి. శివ, ఆంధ్రప్రదేశ్ మంచి చదువుకో సార్. ఏదో నవ్వకు. అరే శివ, అరే శివ, శివ, ఇంకా పోరికి గట్లే అంటది మాట్లాడుకో ఒకసారేనా? పర్లేదండి. నువ్వు డైలీ పోతావు ఆ గుడికి? అవునండి. చాలా పవర్ఫుల్ ఉంటుంది ఆ గాడు. చాలా పవర్ ఉంది శివుడు అండి బాబు. చాలా మంది వస్తారండి ఇక్కడికి, చాలా పూజలు చేస్తారు. ఏమరా పోరిల్ పోరలు ఎవ్వరు అనిపిస్తలే, రెడీ వేరు అందరు. పోర్లేమో డాన్స్ చేయనీకి వేరు, పోరగాలేమో క్రికెట్ ఆడనీకి వేరు. మళ్ళీ మీరు రెడీ పోతారు టెంపుల్ కా? ఏ ఊకో మొన్న ఇద్దరం కలిసిపోయి డైలీ పోతాం ఆడికి. సరే మళ్ళీ నాకు పని ఉంది, నేను పోతా. ఏ కూసరా బాయ్ కూసో, నాకు అర్జెంట్ పని ఉంది, నేను పోవాలి. నిన్న ఓడమన్నా నువ్వు? నేను వెళ్తానండి. అవును, నేను మెసేజ్ చేసి రిప్లై ఇవ్వలేదేంది? నాకు రాలేదండి. మరి ఇదేంది? 888-599-6298 ఇదండి నా నెంబర్, అది కాదండి. సరే మళ్ళా నేను మెసేజ్ చేసి రిప్లై. అరే బండాపు, అరే శివ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికండి. అవునా, ఏడమ్మ ఇల్లు? చిలుకున్నారండి. అరే దా, గాడి నుంచి 4 అడుగులు వేసాం ఆ ఇల్లు. పర్లేదండి, వెళ్తానండి. ఏ దా ఎక్కువ దింపేస్తా? ఇద్దరు ఉన్నారు కదండి. ఏ ఆడ దిగిపోతాడా బక్కొని లీడనే. సినిమా పోదామన్నావు? ఏ దిగురా బాయ్ దిగు, నువ్వు ఇప్పుడు సినిమా పోకపోతే ఏం చచ్చిపోతలేవు. సినిమా ఏ దిగురా బాయ్ దిగు ఫస్ట్. పర్లేదండి, నేను వెళ్తానండి. నువ్వు ఎక్కు శివ. ఎక్కలండి. ఎక్కి అవో పిలిచిందిగా, అవో ఓ అవో పోరాబాయ్ అవో పిలిచిందిగా, అవో కలిసినండి. ఓయ్ అవో. సరే మళ్ళీ ఇంటికాడ కలుసా? మంచి, వెళ్తండి. ఇవాళ రేపు పోరగాలే పోర్లను చూసి దోసగాళ్ళు రోడ్ల మీద వదిలేసారు. పోరీలు కూడా గిట్లని తయారయ్యారు. దోసగాళ్ళకి ఇజ్జత్ లేదు, మేము కూడా పోతాం. అరే ఏమని శివరాలే? ఏమో ఆడు అసలే 4-5 రోజులు అంది. అరే శివ, ఏమైందన్నా? శివ కాలేజీకి వస్తలేడు, జ్వరం వచ్చింది. చూస్తుండ్రు ఇప్పుడు వస్తా. సరే అన్నా. శివా, 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 ఆయిల్ కూడా ఏమైనా తెచ్చిమంటావా? ఉన్నాయా? ఏ చాలు పోరా బాయ్, పో. శివాలయంకి వెళ్ళాను. మీరు గుడికి వెళ్ళారా? ఏటండి? నీకోసం. అవునా, కాలేజ్కి వెళ్ళేదండి. నీకు జ్వరం వచ్చిందని? తగ్గిపోద్దిలేండి.
గిదేంది జోబ్లా? ఇది డాక్టర్ ఇచ్చిన మందుల చీటి అండి. ఇవన్నీ పనికిరాని మందులు. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నా నేను తీసుకోవతదా? పర్లేదండి. ఆ దాదా నడు. పర్లేదండి, తగ్గిపోతుంది. అదే నువ్వు నడు, నేను తీసుకోవతదా? పర్లేదండి, తొందరగా తక్కువైతుందా? ఎంతసేపు రానీకి? అంతా సెట్ చేసినావా? సెట్ చేసిన. తల మీద ఇదిగో తీసుకో. మరి నేను ఇట్లా సీదా తవ్వుంటది. ఏం చేయాలి? సత్తా వెళ్ళిపోవాలి. ఏం రా శివ, నువ్వేంది ఇక్కడ ఉన్నావు? పిలిచారండి. పోయి గో. అరే అన్న అరేంజ్మెంట్ చేసిన. చేసిన. ఏంటండి బాబు, ఇల్లు బూత్ బగ్లా ఉంది. అప్పేటి ఏంటండి ఇది? దీనికో పేరు ఉంది. ఏంటండి అది? సాపేయ్ సందడి. ఏంటండి సాపేయ్ సందడి? అదేంటండి బాబు? ఇప్పుడు నేనేం చేసినా సాపేశారండి. మళ్ళీ నువ్వేం చేయాలి? సందడి చేయాలండి. మరి చెయ్యి. సరే అండి, చేస్తానండి. కత్తల్వాడ జాలి కానీ అది నా ప్రాపర్టీ, అడ పెట్టు. మరి నేనేటి చేయాలండి? సందడి. నేను మందానండి బాబు, నాకు అలవాటు మందు. నువ్వు ఇవన్నీ కత్తల్వాడకు సూర్యాన్ దగ్గర అన్ని తెలుసుకొని గిట్లా సెట్ చేసిన? కాదండి బాబు, నాకు అలవాట్లేదు మందు. మా అన్నయ్య తెలిసి గొడవైపోద్ది. మీరు మరీ మామూడ పెట్టేస్తున్నారండి. ఏంటండి మీరు? ఏంటండి బాబు ఇంత చేయింది, ఇలా అవుతారండి? అందుగురించే ఈ రెండు పెట్టిన. ఇది నాకాలే, ఇది తినాలే. ఏంటండి? ఇది నాకాలే, ఇది తినాలే. బా అవునురా శివ, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? మీరు బంగారం అండి. మీరెంత మంచిది అయితే జ్వరం వచ్చిందని చెప్పి మీరు గుడికి వెళ్ళి బొట్టు తీసుకొచ్చి పెడతారండి. మీరు దేవత అండి, చాలా మంచిరండి. మీరు బంగారం అండి. మెల్లగా శివ, కుత్కెలా పడుతుంది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, నువ్వు చెప్పు. అడగండి. నా గురించి ఏమనుకుంటున్నావు? ఏటనుకోవాలి గుంటుడదన్న నీ గురించి? ఏం శివ? ఏటి ఏటనుకుంటున్నా నీ గురించి? నోరు జాడుతున్నావు. గుడ్డెలు మోగొందాన ఏటనుకుంటా నీ గురించి? ఎక్కువ మాట్లాడుతున్నావు. నోరు జాడుతుంది, వీలైతే చెయ్యి కూడా జాడుతుంది. ఏటి ఏటి, నిన్ను కాలేజీలో చూసి అందరు గుబులు పడాలా? ఏటి, నువ్వు రౌడీ అనుకుంటున్నావా? మేం రౌడీలమే. ఏంది చెయ్యి చూసావు, ఎలా ఉందో? చేతి లెక్కనే ఉంది. గుద్దెన అనుకో గుణపొంది పోద్ది. శివ ఇగో చెప్తున్నా. ఏటి? కాలి పిల్లి పెద్దవైతుంది, నీ ఇష్టం. మళ్ళా నీకు నా గురించి తెలియదు. విజయవాడ శివ, ఏడనుకుంటున్నావు? నాతో పెట్టుకోకు, ఎటకర్లా ఆడకు. అర్థమవుతుందా? ఇంక బాగా శివ ఇక్కడ చెప్పందరికి ఏట అనుకుంటున్నావా అని అడుగుంటున్నా. హలో సతీ. ఆ చెప్పు. ఇడ శివవాడు గుమ్మ అయిపోయాడు, వచ్చి తీసుకోబో. అవునా? సరే సరే. ఆ సరే. రాత్రిరేమో దశావతారం, పొద్దుగాలనేమో స్వాతి ముత్యం. మంచిగా ఉంది. ఇప్పుడు ఈ సంగతి చెప్తా. ఏం రాస్తున్నావు? అకౌంట్స్ అండి. సారి చెప్పారిందాక. అప్పటి నుంచి రాస్తానే ఉన్నావు, నేను చూస్తూనే ఉన్నా. అవునండి. ఎంతవరకు వచ్చింది? లాస్ట్ వరకు ఏందండి. రాత్రి చెప్పింది అర్థమైంది? ఏమన్నా అన్ని రాసానండి. ఏమర్థమైంది? ఏడిగిపోతావు. నేను వెళ్ళాలండి. ఏమో అన్నావు రాత్రి. నేను వెళ్ళాలండి. ఇప్పుడు చెప్పు. వెళ్ళాలండి. ఇప్పుడు చెప్పు, నీ లోలేని చెప్పు. ఇప్పుడు కెమిస్ట్రీ తీసుకోవాలండి. కెమిస్ట్రీ. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే శివ. ఎన్ని రోజులు తప్పించుకుంటావు చూస్తా శివ. రాత్రి 12 అవుతుంది, నిద్రరా. దొబ్బుతుంది ఏది ఇదింట? సద్యం సర్వం కదా. ఏటి గుంటది? రాత్రి 12 అవుతుంది, ఏడప్పుడు ఫోన్ చేసింది ఏటి? హలో. హలో ఏటండి, ఈవేళప్పుడు ఫోన్ చేశారు? ఏడును. ఇంట్లో అండి. సరే ఒకసారి బయటికి రా.
ఈ టైంలో ఏంటండి? బయటికి రా. సరే నేనే లోపలికి వస్తున్నా. వద్దండి, నేనే వస్తున్నానండి. మా అన్నే ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, చూసి ఇబ్బంది అయిద్దండి. మీరు వెళ్ళండి దగ్గరికి రా. శుక్రవారం రోజు మా అన్నే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దన్నాడండి. దగ్గరికి రా. ఉదయాన్నే కాలేజ్ దగ్గరికి వస్తానండి. వస్తావా రావా? ఈ కాలనీ వాళ్ళు చూసి బాగుందండి. మీరు వెళ్ళండి, నేను ఉదయాన్నే వస్తానండి. దగ్గరికి రా. అర్థం చేసుకోండి, ఎవరిని చూసి ఇక్కడ బాగుందండి. ప్లీజ్ అండి, వెళ్ళాలండి. తెలిసండి, ప్రేమిస్తున్నాను కదోయ్, అన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. నేను కూడా మీకు ఒకటి చెప్పాలండి. చెప్పు, ఇప్పుడు చెప్పు, చెప్పు. రేపు ఉదయాన్నే చెప్తానండి. రేపు మనకు ఫ్రెషర్స్ పొద్దుగాలు పొద్దుగాలు వచ్చి క్లాస్లో వెయిట్ చేస్తుంటా నీకోసం, నీ ఫ్యూ వర్డ్స్ కోసం. థ్యాంక్ యూ అండి. మార్నింగ్ చెప్తానండి, చెప్తానండి, కంపల్సరీ వస్తానండి. మార్నింగ్ కలుద్దాం, పక్కా వస్తానండి. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు శివ, కానీ ఆ మాటలు నువ్వు చెప్తే వినాలనుంది. ఏమైంది, ఎక్కడ పోయిండు? అరే సతి, సతి. ఏమైంది సరే? శివని ఏమన్నా చూసినావా? ప్లీజ్ సతీ, శివ దగ్గర తీసుకోవో సతి. నా పని ఉంది, నేను వెళ్ళాలి. ప్లీజ్ సతీ, శివేడు ఉంటాడో నీకు ఒక్కనికే తెలుసు, తీసుకోవో సతీ. సరే ఎక్కు. ఏమైంది, ఇడ ఆపిన? ఈ మధ్య శివగాడు ఇంటికోసం ఇక్కడనే ఉంటుండు. నువ్వు కూడా రాసతి లోపలికి. నాకు వానికి గొడవైంది, సర్లే నువ్వు. శివా, 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 నువ్వు ఈడనే ఉన్నావని నాకు తెలుసు, నాతో మజాక్ ఆడుతున్నావు కదా. రాశివ, నాకు తెలుసు అంకుల్, శివ ఈడనే ఉన్నాడు. ఒకసారి మీరు విలువండి అంకుల్. శివ, శివ, ఒక్కసారి రాశివ, ప్లీజ్ శివ. అంకుల్ మీరు ఒకసారి విలువండి అంకుల్. Oh.
సతీ, శివ లోపల ఉన్నాడు కదా సతీ. అసలు ఏమైందంటే అనే కాలేజ్కి వెళ్ళొస్తా. బాబుని చూడండి, ఇంత బ్లడ్ ఇచ్చాడు కదా, నమ్మండి. నమస్కారం అండి. కూర్చో కూర్చో. నీ పేరు? శివండి. ఆ పేషెంట్ ఎవరు నీకు? నేను రోడ్ నుంచి కాలేజ్కి వెళ్తున్నానండి. అక్కడ యాక్సిడెంట్ అయిందండి. ఏమంటే తెలియదండి, హాస్పిటల్ తీసుకొచ్చానండి. ఈ బ్లడ్ టెస్ట్ వచ్చింది, రిపోర్ట్ తీసాను. ఈ బ్లడ్ ఎక్కిస్తే బాబు చనిపోతాడు. ఏంటండి ఏం డాక్టర్? నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. బాబు ఒక నిమిషం ఆగు. బ్లడ్ క్యాన్సర్ నీకు లాస్ట్ స్టేజ్లో ఉంది. ఫస్ట్ మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయి. ఎంత మీకు మీకు గొడవలున్నా బ్రతుకున్న మనిషిని చచ్చిపోయాడని చెప్పనీక సిగ్గుందా మీకు? నిజంగా నువ్వు శివ ఫ్రెండ్వే అయితే ఇంకొకసారి నీ ముఖం నాకు చూపియకు. కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్లో లేవు. ఇంటికి వెళ్ళాను, ఇంటికి తాళం వేసింది. నా దమ్మాక్ మొత్తం ఖరాబ్ అవుతుందిరా.
నన్ను వదిలి ఇంకొకసారి ఎక్కడికి వెళ్ళకురా, సతీష్ గారిని కలిశాను. నువ్వు ఎక్కడున్నావు అని చెప్పమంటే శ్మశాన వాటికకి తీసుకెళ్ళాడ్రా, నువ్వు చనిపోయావని చెప్తున్నాడ్రా. నన్ను వదిలేసి ఇంకొకసారి ఎక్కడికి వెళ్ళనని మాట ఇవ్వరా, ఐ లవ్ యూరా. నన్ను వదిలేసి ఇంకొకసారి ఎక్కడికి వెళ్ళకురా. అమ్మా నాన్న ప్రేమ నోచుకుని అనాథకి అన్ని ప్రేమలు మించిన ప్రేమను పంచే అమ్మాయి దొరికిన ఈ సమయంలో దేవుడు స్వార్థంతో తన ప్రియురాలి ప్రేమకు నోచుకోకుండా ఇతను దూరం చేశాడు. కానీ మరణం మనిషిని ఆపగలదేమో గానీ మనస్సును ఆపలేదు. తన కోసం ఎదురు చూసే ప్రియురాలికి తన గురించి తెలిసేంతవరకు ఆత్మ ప్రియురాలు చుట్టే పరిభ్రమిస్తుంది, పరితపిస్తుంది. దాని తర్వాతే ఆత్మ పరమాత్మతో మమేకమవుతుంది. స్వచ్ఛమైన ప్రేమకి చావు లేదు, మనసుకి మరణం లేదు. ఇదే మా సిరి మనసులో శివకథ.